హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి అండి, గోరింటాకు మన ఏది ఆకుతో అవసరం లేకుండా, మెహందీ కోన్తో అవసరం లేకుండా మన 5 నిమిషాల్లో మనం ఇలా ఎర్రగా చక్కగా చేతికి అందంగా కనపడేలా మనం గోరింటాకు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అకేషన్స్ చాలా మనకి అంత టైం లేనప్పుడు, మెహందీ కోన్ పెట్టుకునేంత టైం లేనప్పుడు ఇలా 5 మినిట్స్లో మనం చేసేసి వెంటనే పెట్టేసుకొని క్లీన్ చేసుకోవచ్చండి. చాలా తొందరగా పండిపోతుంది, చాలా మంచిగా 1 వీక్ వరకు చాలా బాగుంటుంది ఎర్రగా. ఇప్పుడు వచ్చేసి మనం ఇలాంటి టిన్ అయితే తీసుకున్నాను, లేదంటే మీరు వేస్ట్ బౌల్ ఏదైనా తీసుకోవచ్చు. ఇందులో వచ్చేసి 2 స్పూన్ల చక్కెర, 2 స్పూన్ల టీ పొడి అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి 2 చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఒక చిన్న బౌల్ అనేది అందులో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని దానిపైన వెయిట్ పెట్టాలి. నేను స్టవ్ అయితే ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది పైన ఒక వెయిట్ అనేది, అంటే వాటర్ పోసి అందులో వెయిట్ కొంచెం బరువు, అంటే మనం పొగ అనేది లోపల నుంచి బయటికి వెళ్ళకూడదు అనమాట. ఇలా వస్తుంది చూసారా, ఇదే మనకు గోరింటాకుగా మన బౌల్లో వస్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ కనుక ఉంచితే మనకు చక్కగా రెడీ అయిపోతుంది అనమాట. 5 మినిట్స్ తర్వాత దీన్ని ఇలా చక్కగా తీసిన తర్వాత చూసారా ఎలా వస్తుందో పొగ. ఇప్పుడు ఇలా ఈ ఆవిరి అనేది అందులో పడుతుంది. అందులో పడడం వల్ల మనం దాంట్లో చక్కగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నట్లయితే చాలా ఎర్రగా ఉంటుంది అండి. అది మనము విత్ఇన్ 5 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫంక్షన్స్కి కానీ, అకేషన్స్కి, పార్టీస్కి మనం తొందరగా వెళ్ళాలనుకునేటప్పుడు, మనం మెహందీ వేసుకొని చాలా టైం పడుతుంది కదా, మెహందీ వేసుకొని అది కలర్ పండే వరకు చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా మనం ఇన్స్టాంట్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా ఎర్రగా పడుతుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఈ గ్లాస్ తీసాను కదా, ఈ గ్లాస్లో చూసారా ఆవిరి అనేది, వాటర్ అనేది వాటర్ లాగా ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత చక్కగా ఎర్రగా ఉండే కుంకుమ తీసుకోవాలి. ఇలా రెడ్ కలర్లో ఉండాలి ఇది. చక్కగా ఇలా ఈ వాటర్లో అనేది, ఈ లిక్విడ్లో అనేది కుంకుమ అనేది యాడ్ చేసుకొని మనము ఇయర్బర్డ్స్తో కానీ, లేదైనా ఏదైనా చిన్న స్టిక్తో కానీ ఇలా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి, ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది. మనకు మెహందీ అనేది చాలా ఎర్రగా అయితే పండుతుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే చక్కగా పండింది. ఇదైతే మనం 5 మినిట్స్లో ఇలా పెట్టుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. వితిన్ 5 మినిట్స్లో చాలా రెడ్గా అవుతుంది అనమాట మెహందీ అనేది. చూసారా, నేను బాబుకు పెట్టాను, పాపకు కూడా పెట్టాను, చాలా బాగుందండి. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని కామెంట్స్లో షేర్ చేయండి. ఇది మన టీ పొడి షుగర్తో కాకుండా బెల్లంతో కూడా మనం చేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.